ఇప్పుడు మనం ఐదో అధ్యాయమైన జీవావరణం గురించి తెలుసుకోబోతున్నాం మనకున్న ఈ యొక్క గ్రహాలన్నింటిలోకి వెళ్ళ మన యొక్క ప్లానెట్ అయినటువంటి ఎర్త్ లేదా భూమి గ్రహమే జీవంతో కలకలలాడుతూ ఉంటుంది ఈ జీవావరణానికి ముఖ్యంగా దోహదపడే అంశాల్లో ఉన్న అన్ని వర్ణాలని మనం గత పాఠంలో తెలుసుకోవడం జరిగింది మరి జీవావరణంలో ఉన్నటువంటి ముఖ్యమైన జీవజాతులు ఏంటి ఉదాహరణకి మనం గనక తీసుకుంటే అతి చిన్న సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియా కాడి నుంచి అతి భయంకరమైన అతి బలవంతులైన ఏనుగులు పులులు సింహాలు వంటి అతి భీకరైనటువంటి జంతువులు కూడా కలిసి మన యొక్క జీవావరణంలోకి వస్తాయి అంటే జీవం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా కలిపే జీవవరణం కింద శాస్త్రజ్ఞులు పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా భూ శాస్త్రజ్ఞులు కనుక్కున్న అంశాలు ఏమిటాయంటే శిలావరణం జలావరణం అట్మాస్ఫియర్ అంతరావర్ణం ఇవన్నిటికీ కలిసి కూడా మనకి జీవవర్ణానికి తోడ్పడుతూ ఉంటాయి ఈ జీవావరణంలో ముఖ్యంగా కేవలం శిలావరణం జీవవర్ణం లేదా జలావర్ణంతో ఉన్న సత్సంబంధాలే కాకుండా ఈ యొక్క జీవావరణంలో కూడా ఒక జీవికి మరొక జీవికి మధ్య సంబంధాలు కలిగి ఉంటాయి అనేది వీళ్ళ యొక్క అధ్యయనంలో మనకి తెలిసిన ముఖ్యమైన అంశం మరి కేవలం జీవం ఒకటే కలకల్లాడుతున్న భూమి కాదు నేల నీరు గాలి సూర్యరశ్మితో కూడా జీవాలకి అంతులేని అంతర్మతమైనటువంటి సంబంధం కలిగి ఉంటాయి ఈ యొక్క సంబంధాలకి మనం లోతుగా అధ్యయనం చేస్తే మనకి తెలిసి వచ్చే మరొక విషయం ఏమిటంటే మన యొక్క ఆహార అలవాట్లు ఒక చెట్టు ఆ చెట్టుని భుజించే ఒక జీవి అది చిన్న జంతువు కావచ్చు లేదా ర్యాబిట్ కావచ్చు ఏదేమైనా సరే ఆ ర్యాబిట్ని ఆహారంగా చూసే మరొక జంతువు దానిపైన మరొక జంతువు అలా ఇదొక కంటిన్యూస్ చైన్ కింద ఉండటం వలన శాస్త్రజ్ఞులు దీన్ని ఆహారపు గొలుసు అని పిలవడం జరిగింది లేదా ఇంగ్లీష్లో అయితే మనం ఫుడ్ చైన్ అని పిలుస్తూ ఉంటాం ఈ యొక్క ఆహారపు గొలుసుని మనం కనుక అర్థం చేసుకుంటే ఎక్కడైనా ఆహారపు గొలుసులో కనుక లోటు జరిగితే అది పూర్తిగా వ్యర్థమవుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి ఏదైనా ఒక చెట్టుని భుజించే ఒక జంతువు కనుక అంతరించిపోతే ఆ యొక్క చెట్టు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంటుంది ఆ చెట్టుని ఆ జంతువు ఆహారంగా తీసుకోవటం వల్లనే ఆ చెట్టు విచ్చలవిడిగా పెరుగుకుండా ఉండటానికి కట్టడి కింద అది ఏర్పడినట్టుగా ఉన్న ఈ యొక్క ఆహార గొలుసు ఏదైతే ఉందో అది విచ్ఛిన్నమవుతూ ఉంటుంది అంటే మనకి ఒక జంతువు నుంచి మరొక జంతువుకి ఉన్నటువంటి సంబంధాలు అది ఆహార రూపేణా ఉన్నటువంటి సంబంధాలనే మనం ఫుడ్ చైన్ అని పిలుస్తూ ఉంటాం ఇప్పుడు మనం ప్రాథమిక ఆహారం అనే అంశాన్ని కనుక మనం తీసుకుంటే ప్రాథమికంగా ఆహారాన్ని తయారు చేయడానికి చెట్లకి మొక్కలకి సూర్యరశమి నుంచి వస్తున్నటువంటి కాంతిని ముఖ్యమైన ఆధారంగా తీసుకుంటూ ఫొటోసిన్సిస్ అనే ప్రక్రియ ద్వారా భూమి నుంచి కూడా కావాల్సిన నత్రజని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఇవ వీటన్నిటిని వాడి కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాయి ఇది ప్రాథమికమైనటువంటి ప్రా ప్రాథమిక ఆహారం మరి ఇలా ప్రాథమిక ఆహారాన్ని తయారు చేసుకున్నటువంటి చెట్లను భుజించే జంతువులు కొన్ని ఉన్నాయి ఇలా చెట్లని భుజించే జంతువుల్ని మనం శాఖాహారులుగా పిలుస్తూ ఉంటాం అంటే ఇవి పూర్తిగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటాయి ఏమిటయ్యా జంతువులంటే జింక ఆవు మేక ఏనుగు వంటివి ఈ కోవకు చెందుతూ ఉంటాయి మరి అదేవిధంగా శాఖాహారం నుంచి మరో రకమైనటువంటి జంతువులు ఉన్నటువంటి మాంసాహారాన్ని తమ యొక్క ఆహారంగా భుజించేటువంటి జంతువుల్ని మనం మాంసాహారులుగా పిలుస్తూ ఉంటాం ఈ కోవకు చెందినటువంటి జంతువులు కుక్క పిల్లి పులి వంటివి వస్తూ ఉంటాయి మరి ఇంగ్లీష్లో అయితే మనం వీటిని హెబివరస్ వీటిని కార్నివరస్ శాఖాహారుల్ని హెబివరస్ అని మాంసాహారుల్ని కార్నివరస్ అని పిలుస్తూ ఉంటాం లేదా వెజిటేరియన్ అని నాన్ వెజిటేరియన్ అని కూడా పిలుస్తూ ఉంటాం మరి జీవావరణ సం సంక్షోభం జీవావరణ సంక్షోభం అంటే ఏమిటి ఇక్కడ ప్రాథమిక ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి చెట్లు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతిని కూడా వాడుకుంటూ సూర్యుడికి చెట్లకి అవినాభావ సంబంధం ఉన్నదన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఇలా ప్రాథమిక ఆహారం చెట్లని చెట్లను భుజించేటువంటి జంతువులు ఆ ఈ యొక్క జంతువుని భుజించేటువంటి మరొక జంతువులు ఈ విధంగా ఉన్నటువంటి సంక్లిష్టమైన గొలుసునే మనం ఆహారపు గొలుసు అని తెలుసుకున్నాం ఇంతకుముందు అధ్యాయంలో ఈ యొక్క ఆహారపు గొలుసు కనుక ఎక్కడైనా సరే ఒక చిన్న వ్యత్యాసం కానీ ఒక చిన్న తేడా కానీ లేదా ఒక చిన్న గొలుసు ఉన్నటువంటి చైన్ కనుక విడిపోతే మొత్తం పూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క జీవావరణానికి సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఏమిటది అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక చెట్టుని తినే ఒక ఈ జీవి గనక లేని పక్షాన అప్పుడు ఆ చెట్టు విడిగా పెరుగుపోవటానికి ఆస్కారం ఉంది మరి ఎలా మనకి చెట్లను జరిగేటువంటి రసాయనిక చర్య వల్ల మానవుడికి ఇబ్బంది వస్తూ ఉంటుందంటే చెట్లలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రక్రియ ద్వారా ఆహారం తయారవుతూ ఉంటుంది మరి ఈ యొక్క ఫ్యాక్టరీల వల్ల కానీ ఈ యొక్క రసాయనిక కర్మాగారాల వల్ల కానీ వచ్చేటువంటి రసాయనిక చర్యల వల్ల లేదా కెమికల్స్ భూమిలో కలవటం వలన చెట్టు నిక్కి భూమి ద్వారా చెట్లు చేరటం వలన ఈ చెట్లు నుంచి చిన్న చిన్న సూక్ష్మ జీవుల్లో ఇవి చేరటం జరుగుతుంది ఈ చిన్న చిన్న సూక్ష్మజీవుల్ని మన యొక్క చేపలు ఇవన్నీ భుజించటం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క రసాయనాలు ఏవైతే కర్మాగారాల నుంచి విడుదల చేయబడ్డాయో ఇవి చెట్లు చెట్ల నుంచి చిన్న చిన్న సూక్ష్మ ఆ సూక్ష్మ జీవాల నుంచి ఈ యొక్క చేపలకి రావటం జరుగుతుంది ఈ చేపలకు వచ్చిన తర్వాత మానవుడు ఎప్పుడైతే ఈ చేపల్ని ఆహారంగా తీసుకోవటం మొదలెట్టాడో అప్పుడు ఆ యొక్క కెమికల్స్ మానవుడికి చేరటం మొదలవుతుంది ఈ విధంగా ఒక గొలుసు వలె ఇది చెందుతూ ఉంటుంది పరిణామం చెందుతూ ఉంటుంది ఇలా మొత్తం పూర్ణ వ్యవస్థకే దెబ్బ తినే ఆస్కారం ఉంది ఉదాహరణకి మరొక ఉదాహరణ మనం తీసుకుంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఏదైనా ఒక జంతువు కనుక చచ్చిపోతే ముఖ్యంగా అడవిలో ఏదైనా జంతువు చచ్చిపోయినా లేదా మనకి ఏమైనా పశువులు చచ్చిపోతే రాబందులు తిరుగుతూ ఉంటాయి ఈ రాబందులు తిరిగి తిరిగి ఆ జంతువుని ఆహారాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి మరి ఈనాడు మనకి రాబందువులు అంతగా కనిపించటం లేదు ఎందుకని రాబందులు కనిపించటం అని కనుక మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే భూశాస్త్రజ్ఞులు కనుక్కున్న వాస్తవం ఏమిటంటే మనకి జంతువుల్లో జంతువుల యొక్క రోగ నిరోధక శక్తి పెంచడానికి ఈ యొక్క డైకోఫ్లెక్స్ అనేటువంటి కెమికల్ని ఆ యొక్క జంతువుకి ఇవ్వటం జరుగుతుంది ఆ జంతువుకి డైకోఫ్లెక్స్ అనే జ మందు ఇవ్వటం ద్వారా ఆ జంతువు చనిపోయినప్పటికీ కూడా ఆ శరీరంలోనే ఆ యొక్క మందుకు సంబంధించినటువంటి కెమికల్స్ లేదా మందు పదార్థం అందులోనే ఉండిపోవటం జరుగుతుంది అలా ఉండిపోయినటువంటి మందు పదార్థము మనకి ఈ రాబందులు ఎప్పుడైతే వాటిని భుజిస్తున్నాయో అలా భుజించిన తర్వాత అది రాబందుల యొక్క ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపడం మొదలెడుతుంది అలా ఊపిరితిత్తుల్ని ఒక వారం నుంచి పది రోజుల పాటు స్తబ్దుగా చేస్తుంది ఇలా స్తబ్దుగా చేయటం వలన రాబంధువులు చాలా తొందరగా అంతరించిపోతున్నాయి చనిపోతున్నాయి అనే వాస్తవాన్ని మనకి తెలిసి వచ్చింది మరి ఈ రోజున ఈ యొక్క రాబంధువులు ఇలా చనిపోవటం వలన ఇట్లా చనిపోయినటువంటి జంతువులకి ఆహారాన్ని మనం ఎటు ఎవరు భుజిస్తారు అనే ఒక చిక్కు ప్రశ్న ఏర్పడటం మొదలైంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఈ యొక్క వ్యవస్థ అనేది చిన్న వ్యవస్థ కాదు ఒక చెట్టు పైన ఆధారపడినటువంటి ఒక జంతువు ఉంది ఆ జంతువుని భుజించడానికి మరొక జంతువు ఉంది ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకటితో ఒకటి అనుసంధానమయ్యి ఒక సంక్లిష్టమైనటువంటి గొలుసు ప్రక్రియని కలిగి ఉన్నవి ఇది సహజంగా ఉన్న ప్రక్రియ ఈ సహజ ప్రక్రియ అనేది జీవావరణంలో ఒక ముఖ్యమైన భాగం ఏదైనా ఒక జంతువు గనక అంతరించిపోతే లేదా ఏదైనా ఒక చెట్టు గనక అంతరించిపోతే అది ఈ యొక్క జీవావరణ సంక్షోభానికి కారణమవుతుంది ఈ యొక్క గొలుసు పద్ధతి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాంట్లో ఒక లింకు తెగిపోయే ఆస్కారం మనకు కనబడుతుంది అందుకే మనకి ఎక్కడైనా ఈ ఆరబ్ గొలుసు కనుక తెగిపోతే దాని యొక్క ప్రభావం అన్ని జీవులపైన పరోక్షంగా పడుతూ ఉంటుందనేది మనం గమనించాల్సిన విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం